హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో ఒక ఎల్ఐసి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్లో మీరు ఒక్కసారిగా మనీ డిపాజిట్ చేసి 9,000 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ పొందవచ్చు. అండ్ మీరు డిపాజిట్ చేసిన డబ్బు అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫండ్ యొక్క రిటర్న్ చూసుకున్నట్లయితే 6 మంత్స్ రిటర్న్ 23.41%, 1 ఇయర్ రిటర్న్ 53.08%, 3 ఇయర్స్ రిటర్న్ 22.33%, 5 ఇయర్స్ రిటర్న్ 14.80%, అండ్ ఆల్ టైమ్ రిటర్న్ 14.73%. సో ఈ వీడియోలో ఈ స్కీమ్ గురించి ఫుల్ అనాలిసిస్ చేద్దాం. అండ్ అలాగే మీకు మంత్లీ 9,000 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలంటే ఎంత డిపాజిట్ చేయాలి అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పేరు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది, ఎందుకంటే షేర్ మార్కెట్ ఈ మధ్య హైపర్ ఉంది. సో ఎవరికైతే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలని అనుకుంటున్నారో అండ్ డిపాజిట్ చేసిన మనీ గ్రో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్లో మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే వస్తుంది, బట్ మీ ఫైనల్ అమౌంట్ అనేది మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ సేమ్ వస్తుంది. బట్ ఇందులో ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది అండ్ అలాగే మీ డిపాజిట్ అమౌంట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 3 వేస్ ఉంటాయి. ఒకటి ఎస్ఐపి, మంత్లీ కొంచెం డబ్బుని ఇన్వెస్ట్ చేయడం. ఇంకొకటి లంసమ్, అంటే ఎఫ్డీలా మొత్తం డబ్బుని ఇన్వెస్ట్ చేయడం. అండ్ థర్డ్ ఎస్డబ్ల్యూపి, ఎఫ్డీలా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఇన్కమ్ని సెట్ చేయడం. సో ఇవి 3 వేస్. ఫ్రెండ్స్, ఈ ఫండ్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫండ్ సైజ్ 624 క్రోర్స్, ఎన్ఏవి ప్రైస్ 45.46 రూపీస్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంది అండ్ ఎస్బీఐ యాన్యుటీ కూడా ఉంది. బట్ వాటికంటే ఈ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది చాలా బెటర్. సో ఈ ఫండ్లో మినిమం ఎస్ఐపి అమౌంట్ 1,000 రూపీస్, ఎక్స్పెన్స్ రేషియో 1.33%. ఈ ఫండ్ షేర్ మార్కెట్లోని ఏ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తుందో తెలుసుకుందాం. సిప్లా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డిమార్ట్, ఇలాంటి దిగ్గజ కంపెనీస్లలో ఈ ఫండ్ మనీ డైవర్సిఫై చేస్తుంది. ఈ ఫండ్ 20 ఏప్రిల్ 1994లో స్టార్ట్ అయింది. ఏయుఎం, అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్, 16,609 క్రోర్స్. సో ఇక మీకు 9,000 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలంటే ఎంత డిపాజిట్ చేయాలి అండ్ ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుంది అని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ లంసమ్ అమౌంట్ 9 లాక్స్, రిటర్న్ 14% అనుకుందాం, టెన్యూర్ 1 ఇయర్. సో మీ మంత్లీ పేఅవుట్ 9,000 రూపీస్. సో 1 ఇయర్లో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 1,88,000 అండ్ ఫైనల్ అమౌంట్ 9,11,234 రూపీస్. ఈ ఫండ్ని 3 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 3,24,000 అండ్ ఫైనల్ అమౌంట్ 9,38,640 రూపీస్. ఫ్రెండ్స్, ఈ ఫండ్ని మీరు 5 ఇయర్స్ వరకు మీరు మంత్లీ 9,000 రూపీస్ విత్డ్రా చేస్తే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 5,40,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 9,74,257 రూపీస్. 10 ఇయర్స్ వరకు ఆ 9 లాక్స్ అలానే ఉంచి 9,000 రూపీస్ పేఅవుట్ చేస్తే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 10,80,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 11,17,233 రూపీస్. 16 ఇయర్స్ వరకు 9,000 పేఅవుట్ చేస్తే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 17,28,000 అండ్ ఫైనల్ అమౌంట్ 14,72,708 రూపీస్. ఫ్రెండ్స్, ఈ ఫండ్లో మీరు 20 ఇయర్స్ వరకు ఆ 9 లాక్స్ అలానే ఉంచి మంత్లీ 9,000 రూపీస్ పేఅవుట్ చేస్తే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 21,60,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 19,22,565 రూపీస్. ఫ్రెండ్స్, ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మీరు ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి 1.50% బెనిఫిట్ పొందాలనుకుంటే గ్రో లేదా జీరోదా త్రూ కేవైసీ డన్ చేసి డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.